మార్చి ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్కి కొందరు స్టార్ ప్లేయర్స్ ఇంజురీ కారణంగా ఫుల్ ఐపీఎల్కి దూరం కానున్నారు ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కైల్ జేమిసన్ న్యూజిలాండ్ టాల్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ రెండు వేల ఇరవై మూడు ఫుల్ ఐపీఎల్కి దూరం కానున్నాడు రీసెంట్గా జరిగిన ఐపీఎల్ యాక్షన్లో జెమీసన్ని వన్ క్రోర్కి సిఎస్కే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ జెమీసన్కి ఈ వీక్ తర్వాత సర్జరీ చేయనున్నారు దీని నుండి రికవరీ అవ్వడానికి దాదాపుగా నాలుగు నెలల సమయం పడుతుంది అని చెప్పారు సో సిఎస్కే తొందరలోనే జేమీసన్కి రీప్లేస్మెంట్గా అనౌన్స్ చేయనుంది నెంబర్ టూ జోస్ హెజల్వుడ్ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోస్ హేజిల్వుడ్ ఇండియాతో జరిగే మిగతా రెండు టెస్టులకు కూడా అకిలిస్ టెండోనెటిస్ ఇంజురీ వల్ల దూరం కానున్నాడు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ హేజిల్వుడ్ ఇంజురీ వల్ల స్వదేశానికి వచ్చి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని సిడ్నీలో స్టార్ట్ చేయనున్నాడు అని కన్ఫర్మ్ చేశాడు రిపోర్ట్స్ ప్రకారం హేజిల్వుడ్ ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే యాసిస్ టెస్ట్ సిరీస్ ఉండడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ పైన ఫోకస్ చేయడానికి ఐపీఎల్ దూరం అవుతున్నాడని తెలుస్తుంది నెంబర్ త్రీ ప్రసీద్ కృష్ణ రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ ప్రసీద్ కృష్ణ ఇంజురీ వల్ల రెండు వేల ఇరవై మూడు ఫుల్ ఐపీఎల్ కి దూరమయ్యాడు ప్రసీద్ కృష్ణ గత సెప్టెంబర్ నుండి బ్యాక్ ఇంజురీతో సఫర్ అవుతూ ఫుల్ క్రికెట్కి దూరంగా ఉన్నాడు సో ప్రసీద్ కృష్ణ మళ్ళీ ఎప్పుడు క్రికెట్ ఆడతాడు అనే దాన్ని క్లారిటీ అయితే ఇవ్వలేదు నెంబర్ ఫోర్ రిషబ్ పంత్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ అయిన రిషబ్ పంత్ కూడా రెండు వేల ఇరవై మూడు ఫుల్ ఐపీఎల్కి దూరం అయ్యాడు పంత్కి రీసెంట్గా కార్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే ప్రజెంట్ పంత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు పంత్ రికవర్ అవ్వడానికి దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిది నెలల సమయం పట్టడంతో పంత్ అయితే రెండు వేల ఇరవై మూడు ఫుల్ ఐపీఎల్కి దూరంగా ఉండనున్నాడు పంత్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో క్రికెట్ కంబ్యాక్ చేసే అవకాశం ఉన్నాయి